తెలంగాణ రైతుల ఇంట రుణమాఫీ పండుగ సంబరాలు జోరుగా సాగుతున్నాయి. ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా 2 లక్షల రుణమాఫీ అమలుకు శ్రీకారం చుట్టింది. 15 ఆగస్టులోగా మాఫీని పూర్తి చేస్తామని చెప్పినట్లుగానే తొలి విడతగా 1 లక్ష రూపాయల వరకు రుణాలని రైతుల అకౌంట్లలో నేరుగా డబ్బులు జమ చేసింది. తెలంగాణ సచివాలయం నుండి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా మీరు తీసుకున్న 1 లక్ష రూపాయల రుణం మాఫీ అయినట్లు మెసేజెస్ వచ్చాయి. దాంతో పల్లె పల్లెన సంబరాలు ప్రారంభమయ్యాయి. ఈ నెలాఖరులోపు 1.5 లక్షల వరకు రుణాలు, ఆగస్టు 15న మరి 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. అనుకున్నట్లుగానే మరి 1 లక్ష రూపాయల రుణాన్ని నేరుగా మాఫీ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పదని 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుందని చెప్పుకొచ్చారు కాంగ్రెస్ నేతలు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడాన్ని స్వాగతిస్తూ పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ శ్రీ సీతారామస్వామివారి ఆలయంలో ధూపదీప నైవేద్య రాష్ట్ర అర్చక సంఘ అధ్యక్షులు నిట్టూరి సతీష శర్మ ఆధ్వర్యంలో ఆయుష్య హోమాన్ని నిర్వహించారు. ఈ పూజా వేడుకల్లో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ధూపదీప నైవేద్య రాష్ట్ర అర్చక సంఘ అధ్యక్షులు నిట్టూరి సతీష శర్మ మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కొనియాడారు. రైతుల బాగు కోరే ముఖ్యమంత్రి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆయుష్య హోమాన్ని నిర్వహించినట్లు వారు తెలిపారు. రైతుల పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధూపదీప నైవేద్య రాష్ట్ర అర్చక సంఘ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా చరిత్రలోనే రైతులకు ఏకకాలంలో 31 వేల కోట్ల రైతుల రుణాలు మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు. ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే ప్రతిపక్ష పార్టీలకు మింగుడు పడక అసత్య ప్రచారాలు చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీలపై మండిపడ్డారు. 2 లక్షల రుణమాఫీపై గ్రామ గ్రామాన సంబరాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 31 వేల కోట్లతోని మరి దేశంలోనే ఇప్పటివరకు ఇంత పెద్ద ఎత్తున రైతు రుణమాఫీ చేసినటువంటి దాఖలాలు మరి గత 75 సంవత్సరాల్లో ఎన్నో లేదు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఆనాడు రాహుల్ గాంధీ గారు వరంగల్ రైతు డిక్లరేషన్లో తెలంగాణ రైతాంగానికి మాట ఇవ్వడం, ఆ మాట కట్టుబడి ఉండి ఇవాళ రైతు రుణమాఫీ చేయడం నిజంగా కూడా ఇది ఒక హర్షించదగినటువంటి విషయం. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకులు హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ, మరి బీజేపీ కిషన్ రెడ్డి గారు కానీ వీళ్ళందరికీ ఎతత్తా ఉంది. ఎందుకంటే వాళ్ళ బాధ నిన్న నేను టీవీలలో ఇక్కడ చూస్తే పేపర్లో చూస్తే తెల్లరేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకే రుణమాఫీ అన్నారంటే అది సోయిందా అని అసలు మీరు ప్రతిపక్ష నాయకులైనా? అదే తెల్లరేషన్ కార్డులో చాలామందికి భూములే ఉండే, మీకు ఆ తెలివి లేకుంటే ఎట్లా? గణిత జ్ఞానం ఉండాలి కదా మాట్లాడేటప్పుడు. శుభదినం. ఎందుకంటే ఎవరు చేయనటువంటి సహసమైనటువంటి నిర్ణయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రైతుల కొరకు ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పి మాట ఇచ్చిండు ఎన్నికలకు ముందు. దాన్ని ఆ మాటకు కట్టుబడి ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లాంటి సహసమైన నిర్ణయం తీసుకోలేదు. అట్లాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి దొరకడం నిజంగా ఈ తెలంగాణ ప్రజల యొక్క ఆనందము, ఈ తెలంగాణ యొక్క ప్రజల యొక్క అదృష్టం. నెరవేర్చేటువంటి ముఖ్యమంత్రి కేవలం మన రేవంత్ రెడ్డి గారే. అట్లాంటి రేవంత్ రెడ్డి గారు ఆయుష్య ఆరోగ్యంగా ఉండాలని చెప్పి 10 కాళ్ళ పాటు వారు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి రాష్ట్ర అర్చక సంఘం తరపున ఈరోజు కాలువ శ్రీరాంపూర్లో ఆయుష్య హోమం నిర్వహించడం జరిగింది. వారు ముఖ్యమంత్రి గారు ఆయుర్వేద ఐశ్వర్యాలతోటి ఎప్పటికీ ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటాం. రైతుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుందని కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీ చేసిన సందర్భంగా పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు భారీ బైక్ ర్యాలీ ఒకటి నిర్వహించారు. అనంతరం రైతు వేదికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ ప్రారంభోత్సవాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారు. రైతు రుణమాఫీ చేసిన సందర్భంగా రైతులతో కలిసి రైతు వేదికలో స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ చరిత్రలోనే 31 వేల కోట్ల రైతుల రుణమాఫీ చేసిన దాఖలాలు ఇప్పటి వరకు లేవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతుల పక్షానే ఉంటూ రైతుల ఆర్థిక అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని పేర్కొన్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని 2789 మంది రైతులకు తొలి విడతలో ఈరోజు రుణమాఫీ జరుగుతుందని, మిగిలి ఉన్న రైతులకు ఆగస్టు 15లోపు పూర్తిగా రుణమాఫీ జరుగుతుందని అన్నారు. రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతులు కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో
రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల రుణమాఫీ కార్యక్రమంలో ఈరోజు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 1 లక్ష రుణమాఫీ కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి కార్యక్రమంలో కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా ఈ యొక్క ర్యాలీ కార్యక్రమంలో బండ్ల ర్యాలీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు ఏదైతే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్లో 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాం, రైతాంగం అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించాలనే ఉద్దేశంతో ఈనాడు ఈ రుణమాఫీ కార్యక్రమంలో రైతాంగం అందరూ కూడా సుమారు 41 లక్షల మంది రైతులు ఒక పండుగ వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని ఆదరించాలనే ఉద్దేశంతో కోరుకుంటూ శ్రీరాంపూర్ మండల రైతాంగానికి, శ్రీరాంపూర్ మండల ప్రజలకు కూడా ఈ యొక్క రైతు రుణమాఫీని స్వీకరించి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించాలనే ఉద్దేశంతో కోరుకుంటూ ఈరోజు రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పకుండా, ఏదైతే 2 లక్షల రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చిందో రుణమాఫీ చేయడం జరుగుతూ ఉంది. ఈ నెల లాస్ట్ వరకు 150 దాకా 15 ఆగస్టు రోజు వరకు 2 లక్షల రుణమాఫీ చేయడం జరుగుతూ ఉందని రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఈరోజు రైతులకు ఒక పండుగ వాతావరణంగా ఉంది. ఈ రుణమాఫీ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిండ్రు, ఈరోజు అది దాన్ని మించి రేవంత్ రెడ్డి గారు చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారికి ముందుగా రైతుల పక్షాన, శ్రీరాంపూర్ మండల రైతుల పక్షాన ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు గురువారం 1 లక్ష రుణమాఫీ చేసినందుకు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని ఎడ్లబండి చౌరస్తాలో రైతు దంపతుల ప్రతిమలకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖిసా రత్నాకర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్ల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు పక్షపాతి అని స్పష్టం చేశారు. అనంతరం ఎడ్లబండితో గ్రామంలోని పురవీతుల గుండా భారీ ర్యాలీ నిర్వహించి మండల కేంద్రంలోని రైతు వేదిక సదస్సుకు పలువురు రైతులు తరలివెళ్లారు. కాంగ్రెస్ అంటేనే ఇచ్చిన మాట తప్పని పార్టీ అని, రైతు డిక్లరేషన్ పేరుతో రుణమాఫీ చేస్తామని ప్రకటించిన 8 నెలల్లోనే తెలంగాణలోని రైతులందరికీ పంట రుణాలను మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతి రెడ్డి అన్నారు. మొదటి విడతగా రైతులు తీసుకున్న పంట రుణాల్లో 1 లక్ష రూపాయల వరకు మాఫీ చేస్తూ నిధులు మంజూరు చేయడాన్ని హర్షిస్తూ మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబుతో పాటు విప్ అట్లూరి లక్ష్మణ్ కుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మండలంలోని బోట్ల వనపర్తి రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన రుణమాఫీ సంబరాల వరకు బైకులతో ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత హైదరాబాద్ నుండి సీఎం రేవంత్ రెడ్డి రైతులను ఉద్దేశించి ప్రసంగించిన మాటలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు వినిపించారు. రైతులకు ఇస్తామని చెప్పి కాలయాపన చేసిన సందర్భం మనం గతంలో చూసినాం. 9 ఏళ్ళు ఏ రైతు కూడా, అనేక రైతులు బాధపడ్డారు. రైతు ఏడ్చిన రాజ్యం ఎత్తేడ్చిన వ్యవసాయం బాగుపడదన్న రీతిలో రాష్ట్ర సమితి ప్రభుత్వానికి ఏ విధంగా అయితే రైతులు చెంపదెబ్బ కొట్టి మా ప్రభుత్వానికి అధికారంలోకి ఇచ్చిన 8 నెలల కాలంలోనే 32,000 కోట్ల రూపాయలు ఏకకాలంలో గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఉందో ఒకే ఒక సంతకంతో రైతులకు రుణమాఫీ చేసిన సందర్భం ఆంగ్లేస్ అంటేనే ఆడిన మాట తప్పదనేది మరొకసారి నిరూపణ జరిగింది. తెలంగాణ ఇస్తామని ఇచ్చింది, రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేశారు, రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చిన వెంబడే 2 లక్షల రుణమాఫీ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. రైతులందరూ చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పి రైతులకు 1 లక్ష రూపాయల రుణమాఫీ చేయడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొద్దురుపాక రైతు వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం నిర్వహించి టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. అంతకుముందు రైతు వేదికలు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆసక్తిగా తిలకించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి మాట ఇచ్చిన విధంగానే రైతులకు 1 లక్ష రూపాయల రుణమాఫీ చేశారని, 2 విడత 150,000, 3 విడత 2 లక్షల రూపాయల రుణమాఫీని ఆగస్టు 15 లోపు చేస్తారని అన్నారు. ఈ సందర్భంగా సోనియా గాంధీకి, రేవంత్ రెడ్డి మంత్రులకు రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఈరోజు
తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఒక శుభవార్త. 2 లక్షల రుణమాఫీని ఏకకాలంగా చేసి భారతదేశ చరిత్రలోనే పుటల్లో లిఖించదగినటువంటి విషయం. రాష్ట్ర కార్యవర్గం మొత్తం కూడా ఒక నిర్ణయం తీసుకొని రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ మాట మీద నిలబడి ఈరోజు 1 లక్ష రూపాయల రుణమాఫీ ఈరోజు చేస్తూ ఉన్నారు. 1,50,000 రెండో విడత, 2 లక్షల వరకు మూడవ విడతతోని పూర్తి చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా గౌరవ రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతూ సెలవు ఇస్తాను. ఏకకాలంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రుణమాఫీ చేసినందుకు రైతులందరూ రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొన్నది. మరి గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయలేదు. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత ఈరోజు రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ నేతృత్వంలో 1 లక్ష రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది.